ప్రైజ్ ద లార్డ్, నేను మీ అమూల్య శుభాకర్ మిమ్మల్ని అందరినీ జీసస్ టెంపుల్ మినిస్ట్రీస్కి ఆహ్వానిస్తున్నాను. ఈరోజు మీరు మీకు సమస్యను చూసి మీరు భయపడిపోయిపోతున్నారా, ఈ సమస్య నాకు పరిష్కారమే అవ్వదనుకుంటున్నారా, దీంట్లోంచి నేను బయట పడనే పడను, ఈ సమస్య చాలా పెద్ద, దీంట్లోంచి ఎప్పుడు దేవా నన్ను బయటికి తీసుకొస్తావో చెప్పి ఆయన దగ్గర తల బాదుకుని ఏడుస్తున్నారా, లేకపోతే కన్నీరు కారుస్తున్నారా, మీ హృదయ భారం ఇంకను తగ్గట్లేదా, ఎంతగా దేవుడి దగ్గరికి వెళ్ళి మీరు ప్రార్థిస్తున్నా మీ హృదయ భారం తగ్గట్లేదా, మీరు ఏంటి ప్రభు, ఎప్పుడు నా హృదయంలో ఉన్న ఈ భారం తగ్గుతుంది, నాకు చచ్చిపోవాలని ఉంది ప్రభు, నన్ను ఎప్పుడు కాపాడుతావు, నన్ను ఎప్పుడు రక్షిస్తావు, నన్ను రక్షిస్తావా కా లేకపోతే ఇలాగే విడిచిపెడతావా, నన్ను ఇలాగే వదిలేస్తావా, నా బ్రతుకు ఇంతేనా, నేను ఇలాగే ఉండిపోతానా అనుకుంటూ దేవుడి దగ్గర మొత్తుకుంటున్నావా. దేవాదేవుడు చెప్తున్నాడు, అమ్మా నువ్వు నీ సమస్యని పెద్దదిగా చూస్తున్నావు, నన్ను చాలా తక్కువగా చూస్తున్నావు అంటున్నాడు. అవును, నువ్వు ఈరోజు నీ సమస్యని చాలా చిన్నదిగా చూసి నీలో ఉన్న దేవుడు చాలా గొప్పవాడుగా నువ్వు చూసినప్పుడు నీ సమస్యకి పరిష్కారం దొరికేస్తుంది. అవును, మొదటి యోహాను 4:4 ఏమని రాయబడిందంటే, నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కన్నాను గొప్పవాడై ఉన్నాడు. హల్లెలూయా. అవును, నీ బయట ఉన్న సమస్య చాలా చిన్నది, కానీ నీలో ఉన్నవాడు చాలా చాలా పెద్దవాడు. భూమి అనే ఆకాశాన్ని సృజించిన దేవుడు, భూమి చూడండి, ఆకాశము ఆయన సింహాసనంగా భూమి తన పాదపీఠంగా వేసుకొని కూర్చున్న ఆయన తండ్రి అయిన ఆయనకి సమస్తము సాధ్యమే. నువ్వు అనుకోవచ్చు ఈ సమస్య నీకు కొండలాగా కనిపించవచ్చు, ఆ కొండని సృష్టించిన తండ్రియే ఆయన కాబట్టి ఆయనకి ఆ సమస్య పెద్ద విషయంగా ఉండదు. నువ్వు ఆయన దగ్గరికి మొరపెట్టినప్పుడు, ప్రభా నువ్వు చాలా గొప్పవాడివి ప్రభా, నాకు ఇది చాలా చులు, నువ్వు ఏదైనా దీన్ని చేయగలవు, నీకు సమర్థం ఉంది, నీకు సమర్థత ఉంది, నువ్వు దీన్ని పరిష్కరించగలవు, నాకు ఇది అసాధ్యమే కానీ నీకు ఇది సాధ్యమే ప్రభువా, నువ్వు నీకు సమస్తము సాధ్యమే ప్రభువా అని చెప్పి నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా ఆయన దానికి సమాధానం ఇస్తాడు. అంతే తప్పించి నువ్వు ప్రభువా ఇది చేస్తావా చేయవా, ఇది ఇలాగే ఉండిపోతుందా, దీంట్లో నేను చచ్చిపోవాలా, దీంట్లో నేను బ్రతకాలా, దీన్ని అడ్జస్ట్ అవ్వాలా నేను, ఇలా అంతా అడిగితే దాంట్లో ఏమంటాడంటే, నీకు ఆ సమస్య చాలా పెద్దదిగా కనిపిస్తుందా, నేను చాలా చిన్నవాడిగా నన్ను హేళన చేస్తున్నావా అని అడుగుతాడు ఆయన. కాదు, మన దేవుడిని మనం హేళన చేయకూడదు, మన దేవుడు చాలా గొప్పవాడు. చూడండి, మనకి యెహోషువ గ్రంథంలో మనం చూసినట్లయితే కానాను దేశాన్ని చూడమని చెప్పి మోషే 12 మందిని పంపిస్తాడనమాట. ఆ ఊర్లో ఎలాగుంది, ఆ వాతావరణం ఎలాగుంది, మనం వెళ్ళి అక్కడ యుద్ధం చేయిద్దామా వద్దా, ఇవన్నింటిని వెళ్ళి కనుక్కోరండి, ఆ ఊరు పరిస్థితిని ఇవన్నింటినీ చూసిరండి అని చెప్పి 12 మంది ప్రతి గోత్రంలో ఒక్కొక్కరిని చెప్పుని పంపినప్పుడు, ఆ గోత్రంలో చూడండి ఇద్దరు తప్ప మిగతా 10 మంది కూడా ఏమని చెప్తారంటే, వాళ్ళు చాలా పెద్దవాళ్ళుగా ఉన్నారు, వాళ్ళ ముందు మనం మిడతల వలె ఉంటున్నాము, మనం వెళితే మనం నిశ్చయంగా మనల్ని చంపేస్తాం, మనం అసలు ఆ ఊరిని పట్టుకోలేము, దాన్ని మనం స్వాధీనం చేసుకోలేము అని చెప్పి వాళ్ళందరూ కూడా నిస్సహాయంగా అంటే నిరుత్సాహంగా అంటే వాళ్ళని తీసుకొచ్చిన దేవుడిని చాలా తక్కువగా చూసి, వాళ్ళు ఎంత దూరం ప్రయాణం చేసి వచ్చారు, అరణ్యంలో ఎర్ర సముద్రాన్ని చీల్చుకొని దాంట్లో ప్రయాణం చేసుకొని వచ్చారు, ఎన్నో ఊర్లని వాళ్ళు అక్కడి నుంచి దాటుకొని అక్కడన్నింటినీ జయాన్ని పొందుకొని వాళ్ళు నడుచుకొని వచ్చారు, అన్నింటినీ వాళ్ళు మర్చిపోయి ఆ దేశంలో ప్రజలను చూసిపోయి అక్కడ కొంతమంది ఎక్కువ ఉండేసరికి వాళ్ళని చూసిపోయి వీళ్ళు ఏంటంటే భయంతో ఏమైపోతున్నారంటే, అయ్యో మనం గెలవలేము అనేసి వీళ్ళు అలాంటి వచ్చి సాక్ష్యం చెప్తున్నారు. కానీ ఇద్దరు వ్యక్తులు మాత్రం ఏం చెప్తారో తెలుసా, నిశ్చయంగా మన దేవుడు మనకి విజయాన్ని ఇస్తాడని చెప్తున్నాడు. అవును, వాళ్ళు ఎలాగే చెప్పారండి, దేవుడు ఇంత విశ్వాసంతో చెప్పాడు. వాళ్ళకి తెలుసు ఇంత ఎర్ర సముద్రాన్ని చీల్చిన దేవుడు, ఇంత ప్రయాణంలో మనతో పాటు వచ్చిన దేవుడు, మనకి ఎటువంటి ఆపద కలగకుండా మనల్ని చూసుకున్న దేవుడు, ఈ ఊరిని కూడా నిశ్చయంగా మనకు అప్పచెప్తాడని. అవును, నీ జీవితంలో నువ్వు అనేక సమస్యలను ఎదుర్కొని ఉండొచ్చు, అనేక సమస్యల్లో దేవుడు నీకు సహాయం చేస్తుండొచ్చు, అన్ని సమస్యల్లో దేవుడు నీకు సహాయం చేసిన దేవుడు, ఇప్పుడు నీ ముందున్న సమస్యలు నీకు సహాయం చేయడా, నిశ్చయముగా ఆయన నీకు సహాయం చేయగల దేవుడై ఉన్నాడు, ఆయన సమర్థుడై ఉన్నాడు. అది నువ్వు గ్రహించినట్లయితే చాలు, అది నువ్వు తెలుసుకున్నట్లయితే చాలు, దేవాదేవుడు నిశ్చయముగా నీ జీవితాన్ని మార్చ. చూడండి, ఎరికో గోడలు ఎంతో పెద్దవాడు, అది మామూలుగా పగలకొట్టడానికి అవ్వదట, కానీ దేవాదేవుడు ఎలాగ పగలకొట్టాడండి, దాన్ని చాటలతోనూ కుండలతోనూ బూరల శబ్దంతోనూ పగలకొట్టాడట. ఆ ఊర్లో ఉన్న ప్రజలందరూ కూడా, ఆ ప్రజలు చాలా ఎక్కువ మంది కానీ ఇస్రాయేల్ ప్రజలు చాలా తక్కువ మంది, ఈ తక్కువ మంది ఆ వెనుక గోడల్ని పగలగొట్టడం అనేది అసాధ్యమైనది, అది కూడా చాలా స్ట్రాంగ్గా కట్టబడ్డ ఆ గోడ అనమాట. ఆ గోడని పగలగొట్టడం అనేది అసాధ్యం, కానీ దేవాది దేవుడు మీద ఉన్న విశ్వాసంతో ఏం చేశారండి, యెహోషువా ఆ గోడల్ని పగలగొట్టడానికి ధైర్యంగా దేవుణ్ణి ప్రార్థించి ముందుకు వెళ్ళాడు. అవును, నీ ముందు నా ఎరికో గోడని నువ్వు కూడా పగలగొట్టాలని అనుకుంటున్నావా, దేవుడిని విశ్వాసంతో చెయ్యి, నిశ్చయముగా నా దేవుడు నాకు ఇది అనుగ్రహిస్తాడు, నిశ్చయముగా నా దేవుడు నాకు దీన్ని అనుగ్రహిస్తాడని చెప్పి నువ్వు నమ్ము. నమ్మినట్లయితే నీకు ఆ గోడ కూడా చాలా పలచ్చటి చెక్కలాగా, అసలు అట్టముక్కలాగా కనపడుతుంది అనమాట. నీ సమస్య కూడా ఈరోజు నీకు అట్టముక్కలాగా కనపడుతుంది, ఆనాడు యెహోషువకి అట్టముక్కలాగే కనపడింది ఆ గోడ, నీకు కూడా అట్టముక్కలాగే కనపడుతుంది ఆ గోడ. అందుకనే చెప్తున్నాను, నీకు ఎటువంటి బండ ఉందా సరే, ఎటువంటి అడ్డగోడ ఉన్నా సరే, ఆ గోడలన్నీ కూడా దేవాది దేవుడు
వాళ్ళకి చాటలతోనూ కుండలతోనూ పగలకొట్టిన దేవుడు నీకు కూడా అదే చాటలతో కుండలతో పగలకొట్టి దీంతో పోయిందా ఈ సమస్య అనుకునేలాగా ఆయన గొప్ప కార్యం చేశారు. చూడండి, ఫిలిప్స్తో పాటు ఇస్రాయేల్ ప్రజలకి యుద్ధం వచ్చినప్పుడు అక్కడ ఉన్న ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా యుద్ధ రంగంలోకి వెళ్ళిపోయారు. సౌలు కూడా వెళ్ళిపోయి గుడారం వేసుకుని గుడారంలో కూర్చొని ఇలా పట్టుకున్నాడట. అయ్యో, చూస్తే గొలియాతు చాలా పెద్దవాడుగా ఉన్నాడే, మనం అందరం చాలా చిన్నవాళ్ళు, చాలా బల ఫిలిప్స్లో కల చాలా బలవంతుడు గొలియాతు. అలాంటి గొలియాత్ అక్కడికి వచ్చి ఉన్నాడే, మనం పోతే మనల్ని కుక్కని చింపినట్టు చింపేస్తాడే, కుక్క ఇస్త్రాకుని చింపినట్టు చింపేస్తాడే, మనల్ని పడేస్తాడే బయట అనుకునేసి ఆ గుడారంలో కూర్చొని ఆలోచిస్తున్నాడట. ఆ ఎవరిని సౌల్ని గొప్పగా చేసుకొని ఇస్రాయేల్ దేవుణ్ణి తక్కువ చేసుకొని. కానీ చూడండి, అక్కడ ఉన్న పెద్ద ఎంతెంతో యుద్ధ వీరులు ఉన్నారు. ఆఖరికి దావీదు వాళ్ళ అన్నలందరూ కూడా అక్కడే ఉన్నారు. కానీ ఎవరు కూడా ఏమి లేదు, అందరూ భయపడిపోయి ఉడికిపోతున్నారు అక్కడికి వెళ్ళి యుద్ధం చేయడానికి, గొలియాత దగ్గరికి ముందుకు వెళ్ళటానికి. ఎందుకంటే వాళ్ళకి ఎలా కనిపిస్తుంది, ఆ గొలియాత సమస్య చాలా పెద్దగా కనిపిస్తుంది. కానీ వాళ్ళలో ఉన్న దేవుడు వాళ్ళకి ఎలా కనిపిస్తుందంటే చాలా చిన్నవాడుగా కనిపిస్తున్నాడు. అవును దేవాదేవుడు, నీకు కూడా ఈరోజు అలాగే ఉందా? నీ సమస్య చాలా పెద్దదిగా కనిపిస్తుందా? నేను చాలా చిన్నదిగా కనిపిస్తున్నాను, నన్ను అవమానించుకు, నేను ఎలాంటి వాడినో చూడు అని చెప్తున్నాడు ఆయన. అవును, దావీది తెలుసండి, దావీది ఎలా చూశాడో తెలుసా, గొలియాతుని కుక్కలాగా చూశాడు. అవును, సౌలు దగ్గరికి వెళ్ళిపోయి ఏం చెప్పాడో తెలుసా దావీదు, నేను వెళ్తాను యుద్ధానికి, నువ్వు భయపడుతున్నావు కదా, నీ ఆ శత్రువుని చూసి నువ్వు భయపడిపోతున్నావు కదా, నేను వెళ్తాను యుద్ధానికి అంటున్నాడు. నా ఆ గొలియాతు నీకు పెద్దగా కనపడచ్చు, నాకు అతను చాలా కుక్కలాగా కనపడుతున్నాడు. కుక్కను రాయి కర్రతో కొట్టినట్టు నేను మనకి కర్రతో కొట్టేసి వస్తానని చెప్పేసి వెళ్ళిపోయి ఏటు దగ్గర 5 గులకరాళ్ళు తీసుకున్నాడటండి. 5 గులకరాలు తీసుకున్నాడు, కర్ర తీసుకొని వస్తుంటే గొలియాతు అడుగుతున్నాడు, ఏరా నేను నీకు కుక్కలా కనిపిస్తున్నానా, నేను కుక్కను తరిగిన తర్వాత అనుకుని కర్ర పట్టుకొని వస్తున్నావా అని అడుగుతాడనమాట. అవును, నువ్వు నీ సమస్యని తక్కువగా చూసి నీలో ఉన్న దేవుని నువ్వు గొప్పగా చూసినప్పుడు నిశ్చయముగా నీ సమస్య కుక్కలాగే నీకు కనిపిస్తుంది. దావీదుకు కూడా గొలియాతు కుక్కలాగే కనపడారు. కానీ ఇస్రాయేల్ ప్రజలందరికీ కూడా, యుద్ధ రంగంలో ఉన్న ప్రజలందరికీ కూడా గొలియాతు చాలా పెద్ద సింహంలాగా, పులిలాగా, ఇంకా పెద్ద ఇంకెన్నో అనిమల్స్ ఉంటాయి, అనిమల్ లాగా కనపడ్డారేమో. కానీ దావీదుకు మాత్రము గొలియాతు చాలా కుక్కలాగే కనపడ్డాడట. నువ్వు కూడా దాన్ని గుర్తుపెట్టుకో, నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడికన్నా గొప్పవాడిని నువ్వు గ్రహించినప్పుడు నీ ముందున్న సమస్య నీకు చాలా చిన్నదిగా కనిపిస్తుంది, కుక్కలాగే కనిపిస్తుంది, తరిమితే పోయేదిగా కనిపిస్తుంది అనమాట. హల్లెలూయా. చూడండి, దావీదు ఏం చేశాడు, అవును నా పక్షాన యుద్ధం చేసేది నాకు ముందు ఉన్నది నా యెహోవాయే అని చెప్పాడు. నువ్వు కూడా నీ పక్షాన యుద్ధం చేసేది యెహోవాయే అని నువ్వు నమ్మినప్పుడు, నీ తరపున యుద్ధం చేసేది యెహోవాయే నువ్వు నమ్మినప్పుడు నిశ్చయముగా ఆయన ఏం చేస్తాడు, నీ సమస్యను నీ దగ్గర నుంచి పార తోడుతాడు. ఆయన దావీదు ఎలాగైతే ఆ ఒక్క రాయి, ఒకే ఒక గులక రాయితో ఎలాగైతే ఆ గొలియాతుని చంపేసి ఆ మెడ మీద వెళ్ళిపోయి కూర్చొని పీకను కోసేశాడో, అట్టి రీతిగా నీ సమస్యను కూడా దేవాది దేవుడు నీ ద్వారానే అల్పమైన ఒక అల్పమైన విషయంతో దాన్ని తరిమి కొట్టేస్తాడనమాట. నువ్వు నమ్మినట్లయితే నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడికన్నా గొప్పవాడని నువ్వు ఎప్పుడైతే అంగీకరిస్తావో, నీ సమస్యలన్నీ కూడా, ఎటువంటి సమస్య అయినా సరే, ఆర్థిక సమస్య కానీ, వివాహ సమస్య కానీ, లేకపోతే జాబ్ సమస్య కానీ, లేకపోతే నీ పిల్లల సమస్య కానీ, ఎటువంటి సమస్య అయినా సరే, అనారోగ్య సమస్య కానీ, అన్నిటినీ ఆయన పారదోలే దేవుడై ఉన్నాడు. నువ్వు నమ్మితే చాలు, నువ్వు పొందుకుంటావు దేవుని బిడ్డ. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాదేవ, గొప్ప దేవ, పరిశుద్ధాత్మదేవ, తండ్రి నాయన, అవును ప్రభా యేసయ్య, మేము విశ్వాసంలో సన్నగిల్లిపోయి తండ్రి నాయన యేసయ్య మా యొక్క సమస్యని చాలా పెద్దగా చేసి నేను అవమానపరిచాం ప్రభా, మమ్మల్ని క్షమించండి తండ్రి నాయన. అవును దేవ, తండ్రి నాయన, మమ్మల్ని మన్నించి ప్రభా యేసయ్య తండ్రి, మాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కన్నా గొప్పవాడిని తండ్రి నాయన మాకు తెలియ చేసిన దాన్ని బట్టి నీకు స్తోత్రాలు. అవును ప్రభా యేసయ్య, మా ముందు ఉన్న ఎటువంటి సమస్య అయినా యేసు నామములో అది ఇప్పుడే మమ్మల్ని విడిచిపెట్టి పోను గాక. తరబశిక లబశరాబర్దిబశరాబ పరిశుద్ధాత్మదేవా తండ్రి నాయన, నీ కృపగల దేవా తండ్రి నాయన. అవును ప్రభా, ఏ బిడ్డైతే ఏ సమస్యతో బాధపడుతుందో ఆ సమస్యలన్నింటి కూడా ఇప్పుడే నజరైన యేసు క్రీస్తు పరిష్కారములు పొందుకును గాక. యేసు నామములో వాళ్ళ జీవితంలో అద్భుతాలు జరుగును గాక. యేసు నామములో వాళ్ళ జీవితంలో తండ్రి నూతన క్రియలు ఆరంభం అవును గాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.